అందరికీ నమస్కారం అండి మన మనం అందరము కూడా ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటాము ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక కూడా మనలో చాలామందిలో ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా తనను ఆరాధించడానికి సులువుగా ఉండేందుకు శివుడు లింగరూపం ధరించాడు జ్యోతిర్లింగం అంటే లింగరూపంలో శివుడిని ఆరాధించే చోటు మన దేశంలో పన్నెండు చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయి ఈ వీటిల్లో మొదటిది సోమనాథ దేవాలయము దేశంలోని మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాల్లో కూడా ఇది మొదటిది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనేదేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వలెతుండటం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఉన్న చంద్రకొండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రకాఢ విశ్వాసము చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి ఈ సోమనాథేశ్వర దేవాలయము ఎన్నోసార్లు కూల్చబడి మళ్లీ పునర్మించబడినట్లు తెలుస్తున్నది జ్యోతిర్లింగాలలో రెండవ ప్రముఖ శైవక్షేత్రము శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల కొండల్లో మల్లికార్జునుడు కొలువుదీరి ఉన్నాడు పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూవుగా శ్రీ భ్రమ భ్రమరాంభ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు శ్రీశైల మహాక్షేత్రం కర్నూలు జిల్లా డోర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి యాభై రెండు కిలోమీటర్లు హైదరాబాదుకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ రామేశ్వరుడి దేవాలయము తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది ఇక్కడ నిర్మాణ శైలికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి రావణునిపై గెలిచిన తర్వాత రాముడు గెలుపుకు గుర్తుగా ఈ కట్టడం నిర్మాణానికి సంబంధం ఉందని స్థానికులు చెప్తూ ఉంటారు రామేశ్వరంలోని బావుల్లో నీటిలో స్నానం చేస్తే సమస్త బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ మొత్తం అరవై నాలుగు తీర్థాలు ఉన్నాయి మహాకాళేశ్వర జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సమీపాన ఉంది క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వలన ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగము తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాత భస్మాభిషేకం చేస్తారు ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని దక్షిణామూర్తి అని కూడా అంటారు ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయి అన్నిటికంటే కింద మహాకాళలింగము మధ్యలో ఉండేది ఓంకార లింగము ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగము శ్రీ ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం కాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది వింజపర్వత స్థానువుల్లో నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండటం విశేషం ఇక్కడ ఉన్న రెండు కొండల మధ్య నర్మదా నది ఈ దివ్యక్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుంది అందుకే దీనికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు శ్రీ భీమేశ్వరుడు మహారాష్ట్రలో సహ్యాద్రి కొండల్లో పూణేకు నూట పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉద్భవించిన ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది కుంభకర్ణుడి కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది భీమేశ్వర ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీష్వాల అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ముంబై పూణే ఔరంగాబాద్ అహ్మదానగర్ ప్రాంతాల నుంచి వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఈ స్థలానికి ఉన్నాయి ముంబై పుణే నుంచి బస్సు సౌకర్యం ఉంది శ్రీ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకరేశ్వరం ఆలయం ఉంది బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలిసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది అజంతా ఎల్లోరా గ్రామంలో గృష్ణేశ్వర ఆలయం ఉంది అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు దేవగిరి కొండపై గృష్ణేశ్వర ఆలయం ఉంది నాగనాథేశ్వరుడు అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణగాథ దీనికి సంబంధించి కొద్దిగా వివాదం ఉంది రెండు మూడు చోట్ల ఉన్న ఆలయాన్ని నాగనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తూ ఉన్నారు అయితే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న నాగనాథేశ్వర దేవాలయం మాత్రం గోమతి ద్వారక బైత్ ద్వారక దీపం మధ్య గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రంలో ఉన్నదని చెప్తారు ఇవండి జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర